అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు విష్ణు మీడియా. మనం గత 2 రోజులుగా ఒక 4-5 రోజులుగా వీడియోలు రావట్లేదు. ఎందుకంటే కొంచెం పవర్ ప్రాబ్లం అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. 2 డేస్లో పవర్ ప్రాబ్లం క్లియర్ చేసుకొని మనం ఇంకా రెగ్యులర్గా వీడియో చేసుకుందాం. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే, గత 2 రోజులుగా జనసేన సోషల్ మీడియాలో కానీ ఇతర సోషల్ వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ విపరీతంగా సంచలనం అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, వైజాగ్ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఎంపీగా కానీ గాజువాక్ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తున్నట్టుగా సమాచారం అని విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి కొంతమంది జనసేన కార్యకర్తలు నాకు ఫోన్ చేసి, సో ఇందులో వాస్తవం ఎంత అనే దానిపై అడగడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం జనసేన అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ ఇందులో కొంత వాస్తవం ఉందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి కారణాలు 2. గతంలో ఆయన గాజువాక, ఇదే విశాఖపట్నం జిల్లాకు చెందిన గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం ఒక కారణం అయితే, మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలనేది ఒక కాన్సెప్ట్ అయితే, రెండోది విశాఖపట్నం తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ 4 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా 4 నియోజకవర్గాల్లో ఓడిపోవడం జరిగింది. అయితే 2024కి విశాఖపట్నంలో ఎలాగైనా మెజార్టీ స్థానాలు, విశాఖపట్నం సిటీకి సంబంధించి టోటల్ ఈ 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కైవసం చేసుకోవడానికి, విశాఖపట్నం సంబంధించి 4 స్థానాలు గెలవడానికి వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వాస్తవం తెలిసిందే. సో ఇక్కడ జగన్కి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా విశాఖపట్నంలో ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇక్కడ జగన్కి చెక్ పెట్టవచ్చని చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, సో గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక వార్త ఏంటంటే, వైజాగ్ ఎంపీకి కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందని కొంత జనసేన వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, అయితే వైజాగ్ ఎంపీకి కూడా పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తుకు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే స్థాయిగా అసెంబ్లీలో ఉండిపోవడం ఏమాత్రం జనసైనికులు జీర్ణించుకోలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి వెళ్ళి అక్కడ బీజేపీతో కనుక పొత్తు కానీ ఉంటే, సో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కేంద్ర మంత్రి పదవి చేపట్టి అక్కడి నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టడంలో కనుక సక్సెస్ అయితే 2029కి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశాఖపట్నం ఎంపీగా కానీ అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యేగా కానీ ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రణాళిక రచిస్తున్నట్టు మనకు సమాచారం. అయితే ఎన్నికలు దగ్గర అయ్యే వరకు మాత్రం దీనిపై ఎటువంటి స్పష్టత వచ్చే అవకాశం లేదు. సో ఏం జరుగుతుందో చూద్దాం త్వరలో. థ్యాంక్ యూ.